టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలకు ఆంధ్ర విద్యార్థుల ఎంపిక, మంత్రి రోజా అభినందన. ప్రభుత్వాల తీరు మారకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం, సిపిఐ జిల్లా కార్యదర్శి సనపర నరసింహుడు. బాపట్ల పార్లమెంట్ ఎస్టీసీ అధ్యక్షుడు తిరుమల శెట్టి శ్రీను. అనంతపురంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అనంతపురంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజలపై భారం మోపే పెట్రోల్ డీజిల్ కరెంట్ ఛార్జీల పెరుగుదల నిరసిస్తూ చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో విజయవాడకు బయలుదేరిన రామకృష్ణతో సహా వందలాది మందిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రదర్శన అడ్డుకుని అరెస్ట్ చేశారు. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అనంతరం కూడేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. కూడేరు నుంచి మూడో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు ఆందోళనకు దిగిన సిపిఐ నాయకులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో రామకృష్ణ పరామర్శించిన టీడీపీ నేతలు రామకృష్ణ ఎందుకు అరెస్ట్ చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని, పోలీసులు ఇచ్చిన నోటీసుల్లోనే చాలా లోపాలు ఉన్నాయని, గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని పయ్యావుల కేశవ అన్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా సిపిఐ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అనంతపురంలో అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ వరకు అర్ధనగ్నంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య పాలన జరగలేదని, జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకళ్లతో పాలన సాగిస్తున్నాడన్నారు. ప్రజా సమస్యల కోసం సెక్రటరియట్ వద్ద నిరసన తెలిపే హక్కు కూడా ఈ రాష్ట్రంలో లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విజయవాడ మీ అబ్బసొత్తు కాదని ఈ రోజు ఎర్రజెండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. మన రాష్ట్ర రాజధాని విజయవాడ నగరం, అమరావతి నగరం అవేమైనా నిషేధిత ప్రాంతాలా, లేక సిపిఐ వాళ్ళు మేమేమైనా టెర్రరిస్టు సంస్థనా? మాకు ఎన్నికల కమిషన్తో గుర్తింపు కలిగిన ఒక రాజకీయ పార్టీ. రాష్ట్రంలో పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చినటువంటి పోరుగర్జన కార్యక్రమానికి హాజరు కాకుండా ఎక్కడికక్కడ నేతల్ని ఈ రకంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది అప్రజాస్వామికమైన చర్య. అందులోనూ వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసుల్లో కూడా ఆశ్చర్యంగా ఉన్నాయి. వీళ్ళు మెన్షన్ చేస్తున్నటువంటిది ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన నిరసనగా అనొచ్చు, కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు అనేటువంటిది పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులోనే మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఎప్పుడైందో నాకైతే అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఈజ్ అ కంటిన్యూస్ థింగ్. ప్రభుత్వంలో ఓ పార్టీ ఒకసారి ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకొకటి ఉంటుంది, కానీ ప్రభుత్వానికి పార్టీలు ఉండవు అన్నటువంటిది కూడా బేసిక్స్ లేకుండా ఉన్నాయి. ఢిల్లీలో లక్షల మంది పోలీసులు సంవత్సరం పాటు ధర్నా చేశారు. ఈ రోజుకి ధర్నా చౌక్లో నిరంతరంగా ధర్నాలు జరుగుతూనే ఉంటాయి. అది ప్రజాస్వామ్యంలో నిరసన అనేటువంటిది ఒక ప్రాథమికమైన హక్కు. ఆ ప్రాథమిక హక్కుని కూడా కాలరాసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తోందనంటే ఆయన ఎంత డెమోక్రసీ మీద నమ్మకం ఉందో అర్థమవుతోంది. ప్రస్తుత ఫ్యాషన్ రంగంలో టాటూస్ ప్రాధాన్యత పెరిగిందని, వీటి పట్ల యువత ఎంతో ఆసక్తి చూపుతుందని, అందుకు తగ్గట్టుగానే టాటూ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ఆంధ్ర టాటూ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోఆర్డినేటర్ ప్రజ్యున్ కుమార్ తెలిపారు. స్థానిక హోటల్లో టాటూ ఆర్టిస్టుల వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రజ్యున్ కుమార్ మాట్లాడుతూ, అనేక దేశాల్లో గుర్తింపు పొందిన టాటూస్ ఇండస్ట్రీ భారతదేశంలో ఇప్పటివరకు ముంబై, కోల్కతా, చెన్నై వంటి పెద్ద నగరాలకి పరిమితమైందని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసేందుకు తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తమ అసోసియేషన్ తరఫున రానున్న మూడు నెలల్లో విశాఖ వేదికగా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ నిర్వహించబోతున్నామని, ఇందులో అన్ని దేశాల నుంచి టాటూ ఇండస్ట్రీస్ ప్రతినిధులు ఆర్టిస్టులు పాల్గొంటారని, మన దేశ టాటూ ఆర్టిస్టులంతా పాల్గొని కన్వెన్షన్ బెనిఫిట్స్ పొందాలని కోరారు. ప్రస్తుత అత్యాధునిక టెక్నాలజీలో టాటూస్ వేయించుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అనారోగ్యాలు దరిచేరే అవకాశం లేదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు దీపక్, గోపి పాల్గొన్నారు. నా పేరు ప్రజున్ కుమార్ అండి. ఆంధ్ర టాటూ ఆర్టిస్ట్ అసోసియేషన్ వన్ ఆఫ్ ద కోఆర్డినేటర్. సో మాతో పాటు దీపక్ అండ్ గోపి గారు ఉన్నారు. సో వీరు వచ్చి విజయవాడ నుంచి, తిరుపతి నుంచి గోపి గారు. మీ ఆంధ్ర టాటూ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముఖ్యంగా స్థాపించడానికి కారణం ఏంటంటే, టాటూ ఆర్టిస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండగా కూడా ఇంకా ఈ ప్రొఫెషన్కి రికగ్నైజేషన్ రాలేదండి. రికగ్నైజేషన్ ఇన్ సెన్స్, ఇప్పుడు మనం ఏదైనా టాటూ స్టూడియో పెట్టుకోవాలనుకున్నా కానీ మాకు ఒక కేటగిరీ లేదు. వీఆర్ కమింగ్ అండర్ బ్యూటీ పార్లర్స్ అండి. సో ఈ అసోసియేషన్ విల్ బీ అ ప్రైడ్ ఫర్ ఆర్ ప్రొఫెషన్ అండ్ ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ టాటూ ఆర్టిస్టులు అందరూ ఈరోజు గ్యాదర్ అయ్యారండి ఇక్కడ విశాఖపట్నంలో. సో దట్స్ ఇట్.
అది మాట్లాడుతున్నాం. సో ఈరోజు వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేస్తున్నామండి. సో వర్క్షాప్ బేసిక్గా ఏ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుందంటే, ఇంకో 3 మంత్స్లో ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మేము ప్లాన్ చేస్తున్నాం విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో. ఇది మొదటి టాటూ కన్వెన్షన్. సో ఆల్మోస్ట్ పెద్ద పెద్ద నగరాల్లో ఇప్పుడు ఢిల్లీ, ముంబై, కల్కటా, లేకపోతే చెన్నై ఇలాంటి సిటీస్లోనే పరిమితం అయిందండి ఈ టాటూ కన్వెన్షన్ లాంటివి. సో ఇప్పుడు మన ఆంధ్రాకి మొట్టమొదటిసారి తీసుకొస్తున్నాము. ఇంకో 3-4 మంత్స్లో పెద్ద ఎత్తున ఈ ఒక కన్వెన్షన్ మేము నిర్వహించబోతున్నాము. సో తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని డ్రైవర్స్ కాలనీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమి 292 సర్వే నెంబర్లను, ఎకరం 41 సెంటు భూమిని ఆక్రమించారని నచ్చిన ఆరోపణలు ఖండిస్తూ ఆంధ్ర రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ వరసాల కుమారి అన్నారు. ఈ భూములు ఎవరు ఎవరికి అమ్మలేదని వరసాల కుమారి ఖచ్చితంగా మాట్లాడారు. అసలు సొసైటీ భూమి అనేది మాకు సంబంధం లేదని చెప్పారు. లోకల్ టీవీతో మరికొంతమంది గ్రామస్తులు మాట్లాడారు. నా భర్త వరసాల ప్రసాద్ అవినీతి పరుడు అయితే ఈ రోజు అతని వెనుక ఇంతమంది వస్తారా, దానికి సమాధానం చెప్పండి అంటూ ప్రశ్నించారు. సెట్టి ఇయ్యాలని ఒకసారి మా ఇల్లు కూడా పడిపోయింది, ఎవరు పోలపోయేది. ఇలా ప్రసాద్ గారికి చెప్తే ఆయన అందరికీ చెప్పి ఎవరు చెప్పి తెచ్చారా, చిన్న చిన్న పిల్లలు కొన్నారు కదా సెంటర్లో మొక్కలు పడింది అంగోడి సెంటర్లో, వాళ్ళకు ప్రమాదం అనేసి చెట్టు మా మీద తెగించి చెట్టు తెలితే మేము అందరూ సొంతం పెట్టి ఆయన తీయించారు. అంతేగాని ఒక రకంగా సెట్ గారు రాజేష్ కుమార్ రంగపల్లి అసలు తోడిపేసింది నంబర్ గారు తురాయి మా వాడిలో ఉన్నటువంటి తురాయి మొక్క చాలా ప్రమాదంగా ఉన్న చెట్టు ఉండడం వల్ల మాకు అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉండడం వల్ల చెట్టు తాడుదుమ్ములకి కరెంటు దిగులు పడిపోయి సుమారుగా 1 రోజులు మాకు నీళ్లు నిప్పు ఏమి లేకుండా ఉన్న టైంలో ఎవరు మమ్మల్ని ఆదరించడం లేదు. చెట్టు వల్ల ప్రమాదం సార్ ఉందని చెప్పేసి పంచాయతీలో చేస్తాం. దాన్ని పార్టీలకి మరి ముడి పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని కూడా సభాముఖంగా చెప్తున్నాను. నేను చిల్లర రవడిని అన్నారు కాబట్టి నా మీద నా 36 సంవత్సరాలు రాజకీయ అనుభవంలో నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీరు నాకు రుజువు చెయ్యాలి. నాయకుల్ని జస్టిస్ సోదరుని అందరినీ కలుపుకొని ఇదే గోకవరం మండలంలో రాస్తా రోకో చేసి ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేస్తాం. మనిషి అవుతావు నువ్వు, పెద్ద మనిషి ఏంటి కాదు. ఎందుకంటే లోకల్గా తిరిగి నా భర్త గారు రవడీశాడు, నువ్వు రవడీశాడు. ఎందుకంటే నా భర్త అన్ని మాటలు అన్నావు కాబట్టి నువ్వు పెద్ద దోపిడి గోండ రవడివి. కాకినాడ జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి కలెక్టర్ కృతికా శుక్లా మొట్టమొదటిసారిగా సోమవారం నాడు పెద్దాపురంలో గల మట్టి ఆదినారాయణ నాగమణి కళ్యాణ వేదికలో స్పందనలో అర్జుల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ ముందుగా విడుదల చేసిన ప్రకటనలో భాగంగా నేడు జిల్లా స్థాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమాన్ని పెద్దాపురం పట్టణంలోని మట్టేవారి కళ్యాణ మండపం నందు ఉదయం 9:30 నుండి ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ జిల్లాకు చెందిన అర్జీదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి యొక్క సమస్యలు జిల్లా కలెక్టర్కు మరియు సంబంధిత అధికారులకు విన్నవించుకోవడం జరిగింది. ఈ యొక్క స్పందన కార్యక్రమానికి ప్రజల సమస్యలను వివరిస్తూ నాయకులు అర్జీలు పెట్టడం జరిగింది. ఈ యొక్క స్పందన కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియ, జిల్లా రెవెన్యూ అధికారి కె శ్రీధర్ రెడ్డి మరియు జిల్లాలోని వివిధ శాఖల అధికారులు అందరూ హాజరవడం జరిగింది. నా పేరు నూతనపాటి అప్పలకొండ, జిల్లా మానవ కాకినాడ జిల్లా. ఈరోజు పెద్దాపురాన్ని స్పందన కార్యక్రమంలో రావడం జరిగింది. మన కాకినాడ జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా మన జిల్లా కలెక్టర్ గారు పెద్దాపురం డివిజన్లో జిల్లా స్థాయి అధికారులతో స్పందన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందన విషయం. ఎందుచేతంటే ఇలాగ మన జిల్లాలో 2 డివిజన్లు ఉన్నాయి, 1 కాకినాడ, 2 పెద్దాపురం. ఆ విధంగా పెద్దాపురం డివిజన్లో జిల్లా స్థాయిలో అధికారులతో స్పందన పెట్టడం, అధికారులందరితోనూ ప్రజల సమస్యలు పరిష్కరించడానికి చర్య తీసుకోవడం మానవ హక్కుల సంఘం తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్టణంలో గత 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెక్కోవిల్కి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ శాఖ భూమిలో సుమారు 3,500 ఇళ్ళు నిర్మించారు. అప్పట్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉచితంగా ఇస్తాం అని చెప్పి అప్పుడుండే గవర్నమెంట్ అతి ఎక్కువ రేటుకి సెంట్రల్ పిలిచి ఆ వేళ ఉన్న రేట్లో 1200 రూపాయలు ఒక అడుగు కట్టవలసింది, 2000 సిలిండర్కే కాంట్రాక్ట్లు ఇచ్చి
ప్రజలకు సగం సబ్సిడీ ఇస్తామని చెప్పి 3,50,000 రూపాయలు సబ్సిడీ అని చెప్పి 3,50,000 రూపాయలు రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తామని చెప్పి 7,00,000 రూపాయలు ప్రజలను ఎత్తున వేసారు. కానీ ఆ తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో ఓపెనింగ్ చేసి రిప్పను కట్ చేసి తాళాలు చేతికి ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచింది. ఈ 3 సంవత్సరాలకి కూడా ఈ 3,500 మంది ఒక్కొక్కరు 50,000 రూపాయలు కట్టి అటు వడ్డీలు కడుతున్నారు, ఇటు ఇంటికి అద్దెలు కడుతున్నారు, ఇవాళకి ఇల్లు రాలేదు. అడ్డు అదుపు లేకుండా నిత్యం అన్ని వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులు మధ్యతరగతి ప్రజలు ఏమీ కొనలేక తినలేక వస్తులతో ఉంటున్నారని, వీటిని అదుపు చేయాల్సిన బాధ్యత పాలక ప్రభుత్వాలదేనని సిపిఐ జిల్లా కార్యదర్శి సన్పాల నరసింహన్ అన్నారు. పెంచిన గ్యాస్, విద్యుత్, పెట్రోల్, ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ రాష్ట్ర సిపిఐ ఆధ్వర్యంలో చలో అమరావతి కార్యక్రమాన్ని చేపడితే దాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అత్యుత్సాహం చూపి గృహ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని, ఇలాంటి నిర్బంధాలతో ప్రజా ఉద్యమాల్ని ఆపే శక్తి ఏ ప్రభుత్వాలకు లేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసమే మా ప్రభుత్వం పాట పడుతుందన్న పాలకులు నేడు ధరల పెరుగుదలను ఎందుకు నియంత్రించలేకపోతుందని ప్రశ్నించారు. ప్రభుత్వ తీరు మారకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిక్కాల గోవిందరావు, శ్రీకాకుళం నియోజకవర్గం కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఉన్న డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధర 450 రూపాయలు ఉంటే ఈరోజు దాని ధర 1,050 రూపాయలకు పెరిగిపోయింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో విద్యుత్ ఛార్జీలు, అదేవిధంగా ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ ఛార్జీలు, ఈ విధంగా అన్నిటి మీద ఛార్జీలు కట్టడము, పన్నులు కట్టడంతో ప్రజలు నానా అవసరపడుతున్నారు. కరోనా కాలంలో అనేక మంది ఉపాధి కోల్పోయి జీవించడమే కష్టంగా ఉన్న సమయంలో రేట్లు మరింత పెంచి ఈరోజు పామ్ ఆయిల్ వంటి ధర 200 దాటింది అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఒక్కసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. వీటన్నిటికీ ధరలకు వ్యతిరేకంగా నిత్యావసర వస్తువులు దాన్ని తగ్గించాలని, పెంచిన ధరలన్నింటినీ తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సెలవు సెక్రటరీ వారు ధర్నాకు పిలిపిస్తే 6వ తేదీ నుండి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల ఇళ్ల వద్ద పోలీస్ మీటింగ్లు పెట్టి గృహ నిర్బంధాలు చేసి ఈరోజు ఆ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేశారు. అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలకు మన దేశం నుండి 20 మంది ఎంపిక కాగా ఆంధ్రప్రదేశ్ నుండి 4 ఎంపిక కాబడినట్టు రెజ్లింగ్ సమాఖ్య కార్యదర్శి జి వెంకటరమణ తెలిపారు. ఎంపిక కాబడిన అథ్లెట్స్ దాసరి, అభిరామ్, కె రమేష్, గోగుల అపర్ణ, రాఘవేంద్రులతో కలిసి రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజాను ఆమె స్వగృహంలో సంప్రదించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా అథ్లెట్స్ ను అభినందించారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కాగా ఈ నెల 15 నుండి రష్యాలో రెజ్లింగ్ పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో సమాఖ్య కన్వీనర్ బిజు శర్మ, అధ్యక్షుడు సురేందర్ రష్యాలో జరగనున్నటువంటి రెజ్లింగ్ పోటీలకు సంబంధించి భారతదేశం నుంచి 20 మంది రెజ్లర్స్ ఎంపిక కాగా అందులో ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 4 రెజ్లర్స్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా రెజ్లింగ్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ సురేందర్ రెడ్డి గారితో మనం మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రష్యాలోని మాస్కో పట్టణంలో రష్యా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యం, రష్యా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పుదుబ్బెని రెజ్లింగ్ లీగ్ అనేది ఇంటర్నేషనల్ టోర్నమెంట్ జరుగుతున్నది. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని డ్రైవర్స్ కాలనీ సమీపంలో ఉన్న పంచాయతీకి సంబంధించిన స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ హెచ్చరించారు. 292 సర్వేలో ఉన్న ఎకరం 42 సెంట్ల ఈ భూమి బండిదారిగా నిర్ధారించి రెవెన్యూ అధికారులు, ఆర్ఐ తమ సిబ్బంది, పంచాయతీ అధికారులు, పంచాయతీ సిబ్బంది ఈ భూములను పరిశీలించి ప్రభుత్వ భూముల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు. అలాగే ప్రభుత్వ భూముల హెచ్చరిక బోర్డులను జారీ చేశారు. గోకవరం ఈరోజు గోకవరం గ్రామ పంచాయతీ ఏరియాలో డ్రైవర్స్ కాలనీని ఆనుకొని ఉన్న 292 సర్వే నెంబర్లో 41 సెంట్లు బండిదారి
అన్యాక్రాంతమైందని చెప్పేసి రకరకాలుగా గ్రామంలో వార్తలు రావడంతో ఫిర్యాదులు రావడంతో మేము ఇవాళ ఎంఆర్ఓ పోసిబాబు గారు ఆదేశంతో రెవెన్యూ సిబ్బంది అయిన ఆరయ్య గారు అందరూ పంచాయతీ సిబ్బంది కూడా వచ్చి ఈరోజు ఈ ఎకరా 40 సెంట్లు కూడా పంచాయతీ స్వాధీనంలో ఉంది. అట్లు స్వాధీనం చేసినట్టు ఎవరైనా సరే దీన్ని అతిక్రమించి ఆక్రమించుకున్నట్లయితే కనుక దీని మీద ఎవరైతే ఆ చర్యలు తీసుకుంటారో వాళ్ళ మీద పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుని పడతాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఇక్కడ నోటీస్ బోర్డులు కూడా పెట్టడం జరిగింది. ఈ విషయంలో ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలకి తావివ్వకుండా ఇది మటుకు పంచాయతీ భూమి, ఇది పంచాయతీయే, ఇంకొకరు ఆక్రమించడానికి కూడా ఇది వీలు కాదు, ఇది ఈ భూమిని ఇంకొకరు ఆక్రమించడానికి వీలు కాదు కాబట్టి ఇది గ్రామ పంచాయతీకి చెంది ఉంటుంది, ఇదిలో గ్రామ పంచాయతీ యొక్క ఆస్తి కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితి లేదని చెప్పేసి ఇప్పుడు ఇందు మూలంగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. అలాగే గ్రామంలో తంటికొండ ఏరియాలోని కొంతమంది రోడ్డు అనుకొని కొంతమంది వ్యాపారస్తులు చిన్న చిన్న షాపులు వేసుకుంటున్నారు, అది ఆ షాపులను కూడా పూర్తిగా తొలగించామని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. దీన్ని వెంటనే కూడా అమలుపరిచి ఆ ఏరియాలో ఎవరు కూడా గతంలో వేసుకున్నట్టుగా ఎవరైనా కూడా వేసుకున్నట్లయితే నష్టపోతారని చెప్పేసి ముందుగా హెచ్చరించడం జరుగుతుంది. దీన్ని కూడా మొత్తం పూర్తిగా రెవెన్యూ సిబ్బంది, మేము, పోలీసు వారి ప్రొటెక్షన్ తోటి మొత్తం అక్కడ ఉన్న షాపులు కూడా పీకేయడం జరుగుతుంది. గుడ్ ఫ్రెండ్స్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సమ్మర్ బాస్కెట్బాల్ కోచింగ్ క్యాంప్ నేడు ప్రారంభమైంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉబా జాన్ మోజెస్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సల్లూరి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు పి గిరిధర్ పాల్, ఎండిబి ప్రసాద్ ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడం జరిగింది. 15 రోజుల పాటు జరిగే ఈ యొక్క సమ్మర్ క్యాంప్ కోచింగ్ అనంతరం ట్రైనింగ్ అయిన విద్యార్థులకు అసోసియేషన్ ద్వారా సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం మరియు సాయంత్రం సమయంలో ఈ యొక్క స్పెషల్ కోచింగ్ ఇవ్వబడను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమ్మర్ క్యాంప్ కోచింగ్ ను సద్వినియోగం చేసుకుని మరింత మందికి ఈ యొక్క అవగాహన కల్పించాలని మున్సిపల్ చైర్పర్సన్ ఉబా జాన్ మోజెస్ అన్నారు. ఈ యొక్క సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేసినటువంటి గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు జి సంజయ్, పాల్ సుభాకర్, ఎండి సత్యనారాయణ, చక్కార్ నరేష్ కుమార్, ఐ గోపాలకృష్ణ మొదలగు వారు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మర్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గుడ్ ఫ్రెండ్స్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వారి అందరికీ కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే వేదికను అలంకరించినటువంటి సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ గారైనటువంటి ఉబా జాన్ మోజెస్ గారికి, రెండో వార్డు కౌన్సిలర్ గారైనటువంటి పాలిక్ కుస్మి చెట్టుబాబు గారికి, నాలుగో వార్డు కౌన్సిలర్ గారైనటువంటి పెట్ట సత్యనారాయణ గారికి, అలాగే బాస్కెట్బాల్ అసోసియేషన్ గురువర్యులైనటువంటి గిరిధర్ గోపాలకృష్ణ గారికి, అలాగే ఎండివి ప్రసాద్ గారికి, వారికి సహకరిస్తున్నటువంటి మరి మిత్రులు వారందరికీ, రఘు గారికి ఇంకా బుల్లెట్కి మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చిన మీడియా మిత్రులకు కూడా నా అభివాదాలు తెలియజేస్తున్నాను. గతంలో కోచింగ్ క్యాంప్ జరిగినప్పుడు మార్నింగ్ 7-8 ఎండ వచ్చేసేది, ఆ ఎండలో చిన్నపిల్లలు ఆడలేని పరిస్థితి, సాయంకాలం 6 అయితే కానీ ఎండ తగ్గేది కాదు, నైట్ ఫెయిల్జర్ అయిపోయేది 6-8 వచ్చి ఆడేటప్పటికి. ఈవేళ ఆ పరిస్థితి లేకుండా మనం ఎంతసేపు అయినా ఆడుకోవడానికి మరి ఈ సాటిలైట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు ఏ విధంగా చదవాలి అనేది ఒక ఎత్తు అయితే, పిల్లలు ఏ విధంగా ఈ యొక్క ఆటల్లో రాణించాలని అటువంటి కోచింగ్ ట్రైనింగ్ ఇచ్చే మంచి అవకాశం బాస్కెట్బాల్లో ఈరోజు మన గ్రూప్ ఫ్రెండ్స్ బాస్కెట్బాల్లో గ్రూప్ ఫ్రెండ్స్ వారు చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చదివి చదివి పరీక్షలు రాసి అలసిపోయారు. మరి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి ఈ యొక్క 45 రోజుల సెలవుల కాలంలో మరి సామర్లకోటలో ఈ విధంగా మరి గుడ్ ఫ్రెండ్స్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వారు మరి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమ్మర్ క్యాంప్ని మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీరు క్రమం తప్పకుండా వచ్చి మరి బాస్కెట్బాల్లో పెద్దలు నేర్పించినటువంటి అన్నీలు నేర్పించినటువంటి మెలకువలు మీరు నేర్చుకొని మీరే కాకుండా మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బాపట్ల పార్లమెంట్ ఎస్టీసెల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుమల శెట్టి శ్రీను మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఒక ఎమ్మెల్సీ సీటు, ఎస్టీ ఓపో ఒక ప్రణాళిక నిధుల నుంచి బ్యాంకుతో సంబంధం లేకుండా 50,000 నుండి 3 లక్షల వరకు 90% సబ్సిడీతో రుణాలు ఏర్పాటు చేస్తారని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడిచినా గిరిజన యానాదుల హామీలను వారి అభివృద్ధిని గాలి కొదిలేసి విస్మరించి వారిని అంధకారంలోకి నెట్టేశారు.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో ట్రైబల్ కార్పొరేషన్ ద్వారా 90% సబ్సిడీతో వేల మంది యానాదులకు స్వయం ఉపాధితో కూడిన జీవనోపాధిని కల్పించి వారి జీవన ప్రమాణాలను పెంచింది. గృహ నిర్మాణ పథకంలో గిరిజన యానాదులకు 2.5 లక్షలతో కూడిన రాయితీని అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. గిరిజన సంక్షేమ హామీలను పాటించుకోకుండా గిరిజన నడ్డి విరిచే విధంగా నిత్యావసర సరుకులు ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ బస్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రతి వస్తువు రేటు ఆకాశాన్ని తీసుకెళ్లిన ఘనత ఈ ప్రభుత్వందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీసీఎల్ ఉపాధ్యక్షులు ఇండ్ల శ్రీనివాసరావు పార్లమెంట్ ఎస్టీసీఎల్ ప్రధాన కార్యదర్శి మద్దల అంకాలు తదితరులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో పత్రికా సమావేశంలో ఈరోజు బాపట్ల పార్లమెంట్ నుండి వచ్చినటువంటి గిరిజనులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఈ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు అందరూ కూడా మౌనం పాటించవలసి కోరుతున్నాను. నా పేరు తిరుమల శెట్టి శ్రీను. బాపట్ల పార్లమెంట్ ఎస్టీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 34 తెగల గిరిజన ప్రజానీకం ఉంటే దానికి అనుగుణంగా 32 లక్షల గిరిజన జనాభా ఈ రాష్ట్రంలో ఉంది. మరి ఈ గిరిజన జనాభాలో అత్యధిక వాటాగా ఉన్నటువంటి తెగలలో యానాది సామాజిక వర్గం అత్యధిక జనాభాను కలిగి ఈ రాష్ట్రంలో నివసిస్తూ ఉన్నారు. మరి వీరికి ఈ రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశంలోనే కాకుండా ఈ రాష్ట్రంలో కూడా ఎటువంటి సామాజిక ఆర్థిక రాజకీయ ప్రాతినిధ్యం లేదని ఒక కపట ప్రేమతో గ్రహించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ఆర్సిపి నాయకుడిగా ఉండి ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల నగరానికి వచ్చినప్పుడు 111వ రోజు మరి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన గిరిజన తెగ యానాదుల కోసం ప్రత్యేక హామీలను ఇచ్చి ప్రకటించినటువంటి సందర్భం ఈరోజు తెలియజేస్తూ ఉండాలి. మరి ఇవన్నీ హామీలు నెరవేర్చకపోగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదులకి మరి గిరిజన ప్రజానీకానికి కూడా రిటర్న్ గిఫ్ట్గా వీరి యొక్క ఈ 3 సంవత్సరాల పరిపాలన కాలంలో చేసి గిరిజనుల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం పట్టించుకోకపోగా మరి గిరిజనులు నడ్డి విరిచే విధంగా ఈరోజు వారికి రిటర్న్ గిఫ్ట్గా ఈరోజు రాష్ట్రంలో నిత్యావసర సరుకులు ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ అలా మార్కెట్లో ఉన్న బస్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు అనేక రకాల మార్కెట్లో ఉన్న ప్రతి వస్తువును కూడా ఆకాశాన్ని అంటే విధంగా ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అసమర్థ నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉందని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉండా. ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలకు ఆంధ్ర విద్యార్థుల ఎంపిక, మంత్రి రోజా అభినందన. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జర్నలిజం విశ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.